ఇరాన్ ఈ మధ్య కాలంలో కరోనా వలన పెద్ద ఎత్తున ఇబ్బంది పడింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ బయటికి మాత్రం నివేదికలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి దేశం ఇచ్చే నివేదికలు కాబట్టి అంకెలు తక్కువలోనే చూపించుకుంది. బట్ సీరియస్ థ్రెట్ అయితే ఫేస్ చేసింది అన్నటువంటిది సోషల్ మీడియా సాక్షి అక్కడ వాళ్ళు పెట్టిన పోస్టుల వల్ల బయటపడింది. అక్కడ శ్మశానాలు నిండిపోవడం వల్ల కూడా బయటపడింది. ఏంటి ఇరాన్కి ఆ ప్రాబ్లం అంటే చైనాని నమ్మింది. చైనాతో డీల్ తర్వాత చైనా వ్యాక్సిన్స్ వేసింది. చైనా వ్యాక్సిన్ ప్రభావం ఆ చైనా అది మెటీరియల్ అయినా ఏదైనా సరే ఉంటే ఉంటుంది, లేతే లేదు. అట్టాగా వేసుకున్న వాళ్ళు బతికితే బతికారు, పోతే పోయారు. ఇప్పుడు భారత వ్యాక్సిన్ మీదన ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసింది. మన దగ్గర నుంచి కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు కలిపి 10 లక్షల డోసులు ఇరాన్కి పంపించడానికి మోడీ సర్కార్ ఒప్పుకుంది. ఇక్కడ పాకిస్తాన్తో సాన్నిహిత్యం పెంచుకుంటున్నటువంటి ఇరాన్కి నిజమైన సహజ మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే మనమే. అక్కడ మతపరమైన మిత్రత్వం, సహజ మిత్రత్వం మనది. రూపాయికి రూపాయి ఇచ్చాం. ప్రపంచమంతా వెలివేసిన సందర్భంలో బియ్యం ఇచ్చింది మనమే. వాళ్ళకి సహజ వనరులకి సంబంధించినటువంటి తోడ్పాటు ఇచ్చింది మనమే. కేవలం వాళ్ళ దగ్గర ఉందో ఒక ఆయిల్ తప్పించి మరేం లేదు. వాళ్ళ నుండి మనకు గిట్టుబాటు అయ్యేది. కానీ అక్కడ మనల్ని మోసమే చేశారు. అయినా భారత్కు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం మోసం చేసిన వాళ్ళకి కూడా అన్నం పెట్టడం. అది మరోసారి ప్రూవ్ అయింది.